అధికారుల అండదండలతో అక్రమంగా కలప రవాణా. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ చేపడుతూ ఉంటే, అలాంటి చెట్లను నరకకుండా కాపాడవలసిన ఫారెస్ట్ అధికారులే మరొకవైపు ఆంధ్రకు చెందిన అక్రమ కలప వ్యాపారులతో చేతులు కలిపి గత కొన్ని నెలల నుండి దంతలపల్లి మండల పరిసర ప్రాంతాలు గ్రామాల నుండి లారీలు ట్రక్కులు డీసీఎంల కొద్ది చెట్లను నరికి సుదూర ప్రాంతాలకు రవాణా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నీరుగారిస్తున్నారు. ప్రజలు ఎన్నోసార్లు ఈ అక్రమ కలప వ్యాపారం గురించి ఫారెస్ట్ అధికారులకు విన్నవించినా తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతూ దొడ్డిదారిన అక్రమ కలపను రవాణా చేయడానికి వ్యాపారులకు సహకరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కసారి కలప పట్టబడినా కూడా చిన్న చిన్న జరిమానాలు వేసి అక్రమ కలప వ్యాపారులపై ప్రేమను ఒలకబోస్తున్నారని మండలానికి చెందిన ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాలలో ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరికి చిన్న చిన్న వాహనాలను ఉపయోగించి బొడ్లాడ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున డంప్ చేసి తరువాత లారీలు డీసీఎంలలో ఎక్కించి వరంగల్ ఖమ్మం హైవే ద్వారా జంకు బొంకు లేకుండా కలప రవాణా జరగడంతో అంత అధికారులు కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుందని పలువురు బాహటంగానే చర్చించుకుంటున్నారు. చివరికి విసిగిపోయిన ప్రజలు ఈ అక్రమ రవాణాకు ఏ విధంగా అయినా అడ్డుకట్టు వేయాలని భావించి శనివారం స్థానిక ఎస్ఐ జగదీష్ కు ప్రజలు అక్రమ కలప రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందించడంతో డీసీఎం ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వాటిని సీజ్ చేసి తొర్రూరు రేంజర్ ఆఫీస్ కు పంపించారు. కర్రలో వేపకర్ర, నమిలినార కర్ర, ఇంకా ఇలాగ చిన్న నర్లింగ ఇలాంటి కొన్ని రకాల కర్రలు ఉన్నాయి. వాటిని కూడా వెహికల్లో ఉన్నంత వరకు కొంత మిగిలి ఉన్నది స్టోరేజ్, వాటిని కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ కర్ర అంటే ఇప్పటి వరకు వచ్చిన కర్ర కలిపి అంతా ఒక డీసీఎం అంటే ఒక 5 ట్రాక్టర్ల కర్ర వేసుకుంటారు. ఇంత కాదన్నా ఒక 20 టన్నుల వరకు రావచ్చు సుమారు. నేను బీటా ఆఫీసర్, నర్సింహులపేట, దంతలపల్లి బీటా ఆఫీసర్ డ్యూటీ చేస్తున్నా. నా పేరు రమేష్. ఓకేనా?